మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగంట్ల రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి దీపావళి విశిష్టత గురించి కార్తీక మాస ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు దీపావళి మనకు ధనత్రయోదశి నుంచి ప్రారంభమై ఐదు రోజులుగా జరుపుకునే పండుగ ఇది అయితే రాను రాను అందరూ ఐదు రోజులుగా జరుపుకోవట్లేదు అనే చెప్పాలి ఒక్కరోజు పండగగా జరుపుకుంటున్నారు దీన్ని ముఖ్యంగా మనం ఐదు రోజులుగా జరుపుకోవాలి అని అంటే కనుక ధనత్రయోదశి నుంచి ప్రతిరోజు ఏ ఏ విధంగా మనం జరుపుకోవాలి ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా మనకు లభిస్తుంది ఏం చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా తెలియజేయండి ఐ డ్రీమ్ వీక్షకులకి దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు దీపావళి అంటేనే దీపముల వరుస దీప ఆవళి ఆవళి అంటే వరుస దీపములు వరుసగా పెట్టేటువంటిదే దీపావళి పండుగ ఈ దీపావళి పండుగ ధనత్రయోదశి నుండి యమద్వితీయ వరకు ఐదు రోజులుగా ఇది చేస్తూ ఉంటాం దీపావళి రోజు సాధారణంగా అమావాస్య రోజే వస్తుంది ఒక్కోసారి చతుర్దశి అమావాస్య కలిపి వస్తుంది కానీ ప్రతి అమావాస్య కూడా మన వాళ్ళు పూర్వీకులే ఒక విశేషంగా చెప్పారు అమావాస్య అంటేనే అమ్మవారి గురించే చెప్పారు ఎప్పుడు చెప్పినా కూడా అటు లక్ష్మీ అమ్మవారు కావచ్చు గౌరీ అమ్మవారు కావచ్చు పొలాల అమావాస్య అని ఇంకా చాలా ఉంటాయి అమావాస్యలు అమావాస్యకు సంబంధించినటువంటిది అమ్మవారు అధిదేవతగా ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా అమావాస్యనటివ్ గా ఆలోచించి భయపడుతూ ఉంటారు అది కేవలం ముహూర్త విషయంలో మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే అమావాస్యలో చీకటిగా ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు చంద్రుడు క్షీణంగా ఉంటాడు అంటే చంద్రబలము సరిగా ఉండదనే ఒక్క కేవలం ఆ విషయంలో మాత్రమే అమావాస్య రోజు శుభకార్యములు ఆరంభంగా చేయకూడదని ఉంటుంది కానీ అమ్మవారికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా లక్ష్మి అమ్మవారికి సంబంధించింది అమావాస్య విశేషం ముఖ్యంగా ఆలోచిస్తే దీపావళి రోజు ముఖ్య అధిదేవత లక్ష్మి అమ్మవారు దానికి ముందుండేటువంటిది నరక చతుర్దశి దానికి ముందుగా ధనత్రయోదశి దాన్నే ధన్తేరస్ అని హిందీ భాషలో చెప్పిన ఇది నార్త్ నార్త్ అంటే ఉత్తర భారతంలో ఎక్కువగా ఇది ఉంటుంది కానీ ప్రతి చోట ఉన్నటువంటి విషయమే ధన త్రయోదశి అనగానే మనకు దాంట్లోనే అర్థమవుతుంది ధనత్రయోదశి త్రయోదశి అంటే పదమూడవ సంఖ్య ధనం అంటే ఐశ్వర్యం కానీ సాధారణంగా మనకు అలవాట్లు పడిపోయింది ఏంటంటే ధన త్రయోదశి రోజు డబ్బులు ఎక్కువగా దాచుకోవడం అని కొనుక్కోవడం అని అంటారు కానీ నిజానికి ఆ రోజు దానం చేయమని చెప్పారు అంటే బంగారం కొనాలని అంటుంటారు అదంతా ఏం లేదండి అదేం కాదు ఏదైనా కొన్నా కూడా దానం ఎక్కువగా చేయాలి ఏదైనా కూడా ఇటు ధనత్రయోదశి అక్షయ తృషి తృతీయ వైశాఖ మాసంలో ఒకటి వస్తుంది అందరికి ఎలా అయిపోయింది దాచుకో దాచుకోవడంలో కొంతవరకే అర్థం ద్రవ్యాన్ని వినియోగం చేయాలి పది మందికి ఉపయోగపడాలి చేయాలి లేకుంటే తానైనా అనుభవించాలి తాను అనుభవించకుండా ఎవరికి పెట్టకుండా ఉంటే ఆ ద్రవ్యం నశిస్తుంది కనుక ధనత్రయోదశి రోజు ద్రవ్యము దాచుకున్న కొంతవరకైనా దానం చేయాలి మంచి విషయంలో దానం చేయాలి అటువంటిది ఆ లక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటిది ఆశ్వీజ మాసంలోనే నవరాత్రులు ఆ తర్వాత వచ్చేటువంటిదే ఈ చివరి భాగంలో పౌర్ణమి తర్వాత ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి తర్వాత చివరి రోజులదే పదమూడు పద్నాలుగు పదిహేను కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒకటి రెండు ఈ తిథులను ఐదు రోజులుగా మనకు మన పూర్వం నుండి కూడా ఉంది అయితే మన దగ్గర అవన్నీ చేయకుండా చేస్తున్నారంటే కొంతవరకు ఆచారంలో ఉంది పూర్తిగా లేదని చెప్పడానికి కాదు అయితే ఈ ధయో ధనత్రయోదశి రోజు ముఖ్యంగా అమ్మవారి యొక్క అర్చన చేస్తూ పది మందికి ఉపయోగపడేటువంటి ద్రవ్యాన్ని దానం చేయడమే ప్రధానంగా చెప్పబడ్డది అయితే మామూలుగా ధనత్రయోదశన ధన అనే పేరుండగానే మనకు డబ్బు ఐశ్వర్యం బంగారం అని మనసులో ఉంటుంది ఆలోచన తప్పు కాదు కానీ అదే పరమార్థం కాదు కొంత మన ద్రవ్యాన్ని దాచుకున్న ద్రవ్యాన్ని కొంత వినియోగం చేయాలి కొత్త వస్తువు కొనుక్కున్నా సరే కానీ పూర్వం ఉన్నటువంటి ద్రవ్యాన్ని కూడా వినియోగం చేయడమే ధనత్రయోదశి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము అంటే అలా చేయడం వల్ల వృద్ధి చెందుతుంది తప్పకుండా అదే దానితోటి పదమూడు రెట్లు వృద్ధి అని చెప్పారు త్రయోదశి అనే సంఖ్యతో పరిగా ఒక్క ఒక్క రెట్టు కాదు ఆ రోజు దానం చేస్తే దాచుకుంటే కొంచెం లోపటే ఉంటుంది పెరిగేది కాదు కానీ ఆ రోజు మనం వినియోగం ద్రవ్యము దానం చేస్తే అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఆ తర్వాత వచ్చేటువంటిది నరక చతుర్దశి పేరులోనే ఉంది నరకాసురుడి యొక్క సంహారం జరిగినటువంటి యొక్క రోజు ఒక రాక్షసుడి కూడా ఇప్పటి వరకు కూడా లక్షల సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆయన పేరు చెప్తున్నామంటే అతను చాలా ఉపాసన చేసి బలము పొందినటువంటి వాడే నరకాసురుడు రాక్షసులందరూ కూడా చాలా ఉపాసన చేశారు కానీ ఏదైతే వరాన్ని పొందారో ఆ వరాన్ని దుర్మార్గం కోసం వినియోగం చేశారు వచ్చినటువంటి కష్టం అక్కడ దేవతలందరూ ఎందుకు ఇచ్చారు అంటే భగవంతుడు ఎప్పుడైనా కూడా మనం ఆయన శరణు వెళితే అభయమిస్తారు ఇచ్చినాక నీకేం కావాలంటే ఆ రాక్షసుడు ఏం చేస్తాడు నాకు ముందు ఇస్తానని చెప్పు వరం ఓకే అని చెప్పాలి అతనికి అప్పుడు సరే అంటాడు భగవంతుడు ఎందుకంటే తను అభయం ఇచ్చాడు ఇస్తాను అని అప్పుడు చెప్తాడు తన యొక్క దుర్మార్గమైనటువంటి కోరికలు నన్ను ఎవరు చంపకూడదు నేను అందరిని చంపుతాను ఇలా ఇలా వరాలని పొందితే సరే అంటాడు పరమేశ్వరుడు భగవంతుడు లేదా అమ్మవారైనా నారాయణమూర్తి అయినా ఆ తర్వాత దాంట్లో చిన్న సూక్ష్మాన్ని పెడతాడు ఆయన ఎందుకంటే రాక్షసుడు పాపం బుద్ధి ఉపాసన చేసే బలం ఉంది కానీ బుద్ధి తక్కువ ఉంది కనుక తనకు తెలియకుండానే పరమేశ్వరుడు ఒక చిన్న మాట ఏదో చెప్పుకుంటాడు నువ్వు దీని ద్వారా చంపబడవు దీని ద్వారా చంపబడతావు అని ఈయనకు చెప్పకుండానే చెప్తాడు అలాగే ఆ వరం ఇచ్చే ప్రాసెస్ లోనే ఒక రకంగా సాధారణంగా మనం ఆలోచిస్తే మన ఇంట్లోనే పిల్లలు అమ్మని ఏదో అడుగుతారు అమ్మ నాకు ఇది కావాలంట ఏం కావాలి అంటే చెప్పాడు వాడు అమ్మ సరే చెప్పు ఇప్పుడు చెప్పు అంటే ఏదో చెప్తాడు తన కోరికకు ఆ కోరిక అమ్మ సరే అన్నదిగా సరే అని ఇచ్చేస్తా అంటుంది మంచా చెడ తర్వాత విషయం కొన్ని మంచి ఉంటాయి పిల్లలకు తెలియక వాడి అజ్ఞానంతో అడుగుతాడు కానీ అమ్మను ఉపాసన చేసి అమ్మ ద్వారా ఓకే అనిపించుకుంటాడు ఆ అన్నటువంటి విషయాన్ని రోజు కూడా సాయంకాలం వేళ నానకు చెప్పావా నానకు చెప్పావా అని తను అమ్మను తను దగ్గరగా చేసుకొని అడుగుతాడు అమ్మిస్తుంది ఇచ్చినప్పుడు ఒక ఫోన్ అడిగాడు అనుకోండి మంచికి ఉపయోగిస్తే సరే విజ్ఞానం కోసమై దాంట్లో దుర్మార్గాలన్నీ స్వీకరిస్తే కష్టమైనటువంటిది కానీ అమ్మ చెప్తుంది మంచి నువ్వు బాగా చదువుకుంటున్నాను అని ఒక చిన్న మాట చెప్తుంది ఆ విధంగా భగవంతుడు కూడా తను వరమిచ్చే అప్పుడే మాట అనుకుంటాడు అలాగే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు అనేక వరాలను పొందినటువంటి వాడై కానీ దుర్మార్గాన్ని చేస్తున్న సమయంలో దేవతలందరూ కూడా నారాయణమూర్తిని ఉపాసన చేశారు అడిగారు ఈ నరకాసురుడి ద్వారా అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఏం చేద్దామంటే అప్పుడు వచ్చేటువంటి యుగంలో ద్వాపర యుగంలో కృష్ణావతారంలో సత్యభామ ద్వారా నరకాసుర సంహారం జరిగింది ఎందుకంటే తల్లి ద్వారా అనే తల్లి ద్వారా అయితే నేను చంపబడతాను కానీ తల్లి ఎక్కడ చంపుతుంది నన్ను అనే స్థితిలో ఉన్నాడు కానీ వచ్చే యుగం వరకు కూడా తన యొక్క తప్పులన్నీ కూడా మన్నించి సత్యభామ కృష్ణుడితో కలిసి ఈ నరకాసుర సంహారం చేసినటువంటి సమయంలో దేవతలందరూ కూడా ఆనందంగా ఉత్సవాన్ని చేసుకున్నారు దీన్ని ఏమంటారంటే చెడు మీద మంచి విజయం చెడు మీద ఒక మంచి జరిగింది కనుక అందరూ కూడా ఆనందమైనటువంటి ఉత్సాహంగా ఈ దీపావళి పండగను చేసుకుంటూ అందరూ కూడా ఆ రోజు అమ్మవారిని పూజిస్తూ ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానాన్ని తలకు నమూన పెట్టుకొని ఆడపిల్లతో మంగళహారతులు తీసుకొని ఆ తర్వాత భగవద్ అర్చన చేసి అందరు కూడా మంచి తలస్నానం చేసి అమ్మవారిని పూజిస్తుంటారు ఇది నరక చతుర్దశి చతుర్దశి అనే తిథి రోజు సంహారం జరిగింది కనుక నెక్స్ట్ డే వచ్చేటువంటి అమావాస్య రోజు తెల్లవారు రోజు అందరూ కూడా వైభవంగా దీపాలన్నీ పెట్టి ఇంటి ముందర సాయంకాలం వేళ అలాగే తర్వాత కాలక్రమేణా మతాబులు చిచ్చుబుడ్లు పెద్ద పెద్దవి అవి ఎంతవరకు దాని పరిమితి ఉంటే బాగుంటుంది అది కూడా ఎవరిని వద్దనడానికి లేదు కానీ దాంట్లో కొంత పరిమితి ఉండాలి శబ్ద కాలుష్యం ఎక్కువ కాకుండా కొంతవరకు దాన్ని పరిమితి చేసుకుంటే చాలా అంటే ఆనందం అదంతా కూడా ఆనందము ఎప్పుడు ఎవరికి నష్టం కాకుండా ఉండాలి అది ఆనందం అంతే అయితే మనకు నరక చతుర్దశి రోజు యమునికి సంబంధించిన పూజలు కూడా చేయాల్సి ఉంటుంది యమ ద్వీపాలు వెలిగించాల్సి ఉంటుంది అని అంటారు కదండి దాని గురించి అది పితృదేవత సంబంధమైనటువంటి అయినటువంటి యొక్క విషయం మామూలుగా ఏంటంటే ఈ అమా చివరు ప్రతి నెలలో కూడా చివరి రోజులలో మనకు అమావాస్య రోజు ఎలాగూ పితృతర్పణాలని చేస్తుంటారు పెద్దవాళ్ళు ఎవరైతే గతిస్తారో వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలంటే నిత్యము వాళ్ళకి నీళ్ళొదిలిపెట్టడం ఉంటుంది కానీ నిత్యం చేయలేని వాళ్ళు అమావాస రోజు చేస్తారు అమావాస రోజు మాకు గుర్తు లేదంటే భాద్రపర మాసంలో పితృపక్షాలను ఉంటాయి అప్పట్లో చేస్తారు కనుక ఈ యమ యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలగాలంటే ఆయుష్య అభివృద్ధి కావాలి కనుక ఆ రోజు యమధర్మరాజును అర్చన చేస్తూ ఉంటారు అందుగురించే ఆ విధంగా చేస్తారు కానీ దానికంటే ఎక్కువగా మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క రోజు దాని విషయం కూడా చెప్పుకుందాం అలాగే అండి మరి దీపావళి గురించి తెలియజేయండి దీపావళి రోజు దీపాల వరుస అని చెప్పుకున్నట్టుగా దీపాలు వెలిగించడమే ముఖ్యం దీపం పరంజ్యోతి దీపం అంటే మనకు వెలుతురుని మనము సృష్టించడం కాదు మొత్తం అంతా ఇంట్లో మధ్యాహ్నం పూజ చేసుకున్నప్పుడు దీపం పెట్టుకోవాలి ఎందుకంటే దీపములో పరమాత్మను చూసేటువంటి శక్తి మనకిచ్చారు ఒక దీపం అనేటువంటిది ఒక అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చేటువంటిది అందుకు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటే దీపములను మూడు వత్తులుగా చెప్పారు త్రివర్తి 육점 మూడు వత్తులుగా వేశారు ఒక దీపం పెడతామా నాలుగు దీపం పెడతాం ఒక దీపం పెట్టినప్పుడు మూడు వత్తులుగా పెట్టమని పెద్దవాళ్ళు చెప్పారు కనుక ఆ దీపాన్ని ముఖ్యంగా ప్రధానంగా చేస్తూ దీపావళి రోజు మనకు అమ్మవారి యొక్క అర్చన అందులో మహాలక్ష్మి అమ్మవారి యొక్క అర్చన చేయడం మనకు మొదటి నుండి కూడా వస్తుంది అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ధనం ఎటువంటి ధనం ఉపయోగపడేటువంటి ద్రవ్యాన్ని ఆ లక్ష్మి అమ్మవారి ఇస్తుంది కనుక అమావాస్య రోజు అమ్మవారిని అర్చన మామూలుగా అమావాస్యే పూజ చేయాలని భయపడుతుంటారు కానీ ఈరోజు ప్రత్యేకంగా బయట ఉండేటువంటి మన షాప్స్ కానీ ఏదైనా ఆఫీసులో కానీ లేదా గృహంలో కానీ తప్పకుండా ఆ రోజు దీపావళి పర్వదినాన్ని దీప రూపంలో ఐశ్వర్య రూపంలో లక్ష్మీ అమ్మవారి అర్చన రూపంలో ప్రసాద రూపంలో అందరిని కూడా పిలుచుకొని మనం ఈ దీపావళి పండగని చేస్తుంటాం అయితే ఐశ్వర్య దీపం అని చెప్పి పెడుతూ ఉంటారని విన్నాను అది ఏ రకంగా పెడతారు మమ లక్ష్మీ కుబేర దీపం అని ఒకటి ఉంటుంది అంటే దీపం అంటేనే ఐశ్వర్యం ప్రతి సందర్భంలో కూడా దీపారాధన చేయకుండా ఏ పండగ లేదు కేవలము శుభకార్యాల్లోకే కాదు పితృదేవతార్చనలో కూడా దీపంతోనే ఆరంభం దీపం ఉంటేనే ప్రాణం దేవాలయంలో కానీ గృహంలో కానీ దీపం లేకుండా ఉంటే అది ప్రాణము లేని జీవములా ఉంటుంది మన ఇంట్లో కూడా పూర్వ పూర్వకాలంలో ఇప్పటికి కూడా సాధారణంగా చాలా గృహాల్లో ఉంటుంది అఖండంగా పెడతారు యావజ్జీవనం నడుస్తుంది అది ఇంకొంచెం పెద్దవాళ్ళైతే అయితే పండితులు అగ్నిహోత్రమని పెట్టుకుంటారు హోమకుండము దాంట్లో ఎప్పటికీ నిరంతరాయంగా తన వివాహమైనటువంటి ఆరంభం నుండి సానున్నత కాలం వరకు కూడా అగ్ని పెట్టుకుంటారు అగ్ని ఉపాసన చేస్తూ కనుక అందరికీ చేయడం కుదరదు కనుక మన గృహంలో అఖండ దీపం అని కూడా మట్టి కుందులలో పాత ఎప్పటి నుంచో వందేళ్ల నుంచి ఉన్నాయి కూడా అవే వాడుతుంటారు అది అఖండ దీపంగా అఖండం పెట్టలేకపోయినా నిత్యము ఉదయము సాయంకాలం ప్రాతర్ ప్రాతర్ మాధ్యాన్నికం సాయం ఉదయం పెట్టేది మధ్యాహ్నం వరకు ఉంటుంది కనుక మధ్యాహ్నం కొండకెక్కిన మళ్ళీ సాయంకాలం వేళ దీపం ఉండడం ద్వారా ఆ గృహంలో ఐశ్వర్యం ఉంటుంది అదే ఐశ్వర్య దీపంగా చెప్పారు ఓకే అయితే మరుసటి రోజు ఈ రోజు ప్రత్యేకత ఏంటి మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు మామూలుగా బలిచక్రవర్తి దానకర్ణుడు ఆయన కూడా ఇంతకు నరకాసులా చెప్పినట్టుగా చాలా వరాలు పొందాడు ఉపాసన చేశాడు కానీ ఆయనకేంటంటే తనకు ప్రజలంటే ఇష్టం దేవతలంటే ఇష్టం లేదు ప్రజలంటే చాలా ఇష్టం అది గొప్ప గుణం ఆయన దగ్గర ఉన్నటువంటిది ఆయనని విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి మూడు అడుగులే అడిగాడు దానం చేస్తాడు కదా ఒక బ్రాహ్మణ రూపంలో చిన్న మామూలుగా బ్రహ్మచారిగా వచ్చి అడిగేసరికి ఇస్తా అన్నాడు ఒక అడిగైంది రెండు అడుగైంది మూడు అడుగులు అయిపోయినా అధపాతాలలోకి తొక్కేశాడు అది కేరళ ప్రాంతంలో జరిగిందని వాళ్ళు దాన్నే పండగ చేసుకుంటారు వాళ్ళు ఓనం అని ఆ రోజు ప్రస్తుతము బలిపాడ్యమి రోజు బలి చక్రవర్తి అధపాతాల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చినటువంటి రోజుగా బలిపాడ్యం చెప్తారు కనుక ఈ బలిపాడ్యం రోజు ఆ యొక్క నారాయణమూర్తిని అర్చన చేసినట్లయితే సకలైశ్వర్యాలు కలుగుతాయని దానగుణం పెరుగుతుందని ఈ బలిపాడ్యాన్ని చేస్తారు ఇది నాలుగో రోజు మనకు దీపావళి వర ధన ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య దీపావళి పండగ బలిపాడ్యమి తర్వాత వచ్చే చాలా గొప్ప విశేషమైనటువంటిది యమద్వితీయ యమద్వితీయ అంటే ద్వితీయ అంటే రెండు యమ అంటే యమధర్మరాజు మామూలుగా యమధర్మరాజుని ఎవరు ఆహ్వానం చేయాలని భయపడతారు కానీ ఈ రోజు యమధర్మరాజుని అర్చన చేస్తుంటారు చాలా ప్రాంతాల్లో దానికి మనకు కథ కూడా చెప్పారు మామూలుగా సూర్యుడి యొక్క కుమారుడు యమధర్మరాజు తర్వాత యమున అన్న చెల్లెలు యమధర్మరాజుని ఆహ్వానించాలంటే ఆయనే మృత్యుర్దేవత ఆయన మట్ కదా అనే భయంతో ఆయన ఎవరు అర్చన చేయరు పలకాలంటే భయం కానీ యమద్వితీయ రోజు భగిని హస్త భోజనం అంటే అన్నదమ్ములకి తమ్ముళ్ళకి చెల్లె కాని అక్క కానీ పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వారితో కొంతసేపు సమయాన్ని వారు కేటాయించి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉంటారు వాళ్ళు తర్వాత వివాహం అయిన తర్వాత ఎవరినిలో వాళ్ళు వెళ్ళినప్పుడు తాను చెల్లె అక్క ఇక్కడికి రావడం కాదు తానే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్క చేతో కానీ చెల్లెతో కానీ భోజనం తాను కలిసి కూర్చొని చేయడం అనేటువంటిది హస్త భోజనము అని అంటారు మామూలుగా యమధర్మరాజుని యమునాదేవి ఆమె పిలిచి భోజనం పెట్టినటువంటి సందర్భంలో ఆ యొక్క చెల్లెలికి ఆశీర్వచనం చేస్తాడు ఒకవేళ తాను చిన్నవాడైతే అక్క ద్వారా ఆశీర్వచనాన్ని పొందుతాడు ఇలా చేయడం ద్వారా ఆ యొక్క భగిని హస్తభోజనం చేయడం ద్వారా ఈ యమద్వితీయ రోజు యమధర్మరాజును స్మరించడం ద్వారా ఆయుర్వృద్ధి కలుగుతుంది ఎందుకంటే మన యొక్క ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ను తీసుకెళ్లేవాడు ఆయనే గనక ఆయనను పూజించడం ద్వారా అని ఆయనకు ఒక ఆ రోజు వరం ఉంది నేను ఎప్పుడు పిలిచినా పిలవకుండా ఈ రోజు మాత్రం నిన్ను అర్చిస్తామని మనకు యమద్వితీయ రోజు కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజుగా మనకు చెప్పారు ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు